కరోనా వైరస్ వ్యాప్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత కొన్ని వారాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం మందిరాలు మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి దైవ ప్రార్థన చేసుకోవచ్చని మందిరాలు తీసుకోవచ్చని నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో గల సెయింట్ పీటర్స్ చర్చ్ లో 50 మంది భక్తులకు మించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని అనుసరిస్తూ మాస్కులు ధరించుకుని సామాజిక దూరం పాటిస్తూ దైవారాధనలు జరుపుకోవడం జరిగిందని, నెల తర్వాత దేవాది దేవుణ్ణి ఆరాధించే భాగ్యం కలిగిందని చైర్మన్ పిజే ఫ్రాంక్లిన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సమయంలో మా సెయింట్ పీటర్ చర్చి సంఘం రుద్రంపూర్ 235 కుటుంబాలు కలిగినటువంటి సంఘము మార్చి నెల 2020 సంవత్సరము 22వ తారీఖు జనతా కర్ఫ్యూ దగ్గర నుండి లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా మరి మొన్న పోయిన సన్నిహిత వరకు కూడా లాక్డౌన్లోనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా మరి దేవాలయాలన్నీ మూసివేసి పరిచర్యలన్నింటినీ కూడా ఆపు చేయడం జరిగింది. తర్వాత దేవుని కృపను బట్టి మరలా ప్రభుత్వం వారు మరి దేవాలయాలు తెరుచుకొని కొన్ని షరతుల మీద మీరు ఆలయంలో ఆరాధన జరుపుకోవచ్చు అనేటువంటి మరి వారు చెప్పినటువంటి ఆదేశాలను బట్టి మరి ఈరోజు మేము మా యొక్క సంఘ పక్షాన రెండు ఆరాధనలు ఏర్పాటు చేశామండి. ఉదయం 7:30కి ఒక ఆరాధన, తర్వాత 9 గంటలకు ఒక ఆరాధన. మరి ఒక్కొక్క ఆరాధన ఒక గంట సమయం మాత్రమే చేయగలిగినాము. ఇంతకు మునుపు అయితే 2.5 గంటలు ఆదివారం ఆరాధన జరిగేది, కానీ ప్రస్తుతం మాత్రము 1 గంట మాత్రమే ఆరాధన జరుపుకుంటున్నాము. అలాగేతలను నేను తెలియజేస్తున్నాను. అలాగనే డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు వారు కూడా 25 పాయింట్స్తో నియమాలతో మరి వారు కొన్ని పాయింట్స్ మాకు తెలియజేశారు. ఈ సమయంలో బిషప్ తల్లిగారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మా విశ్వాసులు వచ్చిన వారందరికీ కూడా శానిటైజర్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా వాటర్ కూడా అక్కడ పెట్టుంచున్నాము, కొన్ని సోపులు కూడా అక్కడ పెట్టుంచున్నాము. తర్వాత వారు వచ్చేసి కూర్చునేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలాగిన వారిని కూర్చొని పెట్టడం జరిగింది. కాబట్టి మేము చెప్పినట్లుగానే విశ్వాసులైనటువంటి వారు వచ్చి వారి ఆస్థానములలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకొని చాలా సంతోషంగా ఈరోజు వారు తిరిగి తమ కుటుంబాలకు వెళ్ళారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలగజేసినటువంటి ప్రభుత్వం వారికి